గోదావరి పుష్కరాల కోసం ఖమ్మం జిల్లా మోతే ఘాట్కు వెళ్లిన జానా రెడ్డి పుష్కర స్నానం చేసి భద్రాచలంలో రామయ్య దర్శనం చేసుకున్న తర్వాత పార్టీ నాయకులను కలుస్తారని అందరూ భావిస్తే ఆయన జిల్లా నాయకులకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. జానా రెడ్డి కోసం ఎదురు చూస్తున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారని తెలిసి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జానా తీరు చూసిన జిల్లా నాయకులు ఆయన కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్ కు దగ్గర అవుతున్నారా అనే భావనలో ఉన్నారు. ఈ మధ్య సిఎల్పి కార్యాలయంలో కూడా కనిపించని జానా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. దీంతో ఆయన వ్యవహార శైలిపై ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. సిఎల్పి పదవి నుండి తొలగిస్తారని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తుండటంతో జానారెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో డిఎస్ లాగానే జానా కూడా టీఆర్ఎస్ లో చేరుతారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి జానారెడ్డి విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మలను కలవటం ద్వారా ఆయన టీఆర్ఎస్ కు దగ్గరవుతున్నారా అని సందేహిస్తున్నారు. దీనిపై జానారెడ్డి స్వయంగా నోరు విప్పితే గాని ఏ విషయం తెలియదు.